విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల పాత్ర కీలకమని వివరించారు. అలాంటి పోలీసులు విధి నిర్వహణలో అమరులు కావటం తమను ఎంతో బాధిస్తుందని వివరించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సమాజంలో ప్రశాంత వాతావరణం కల్పించే విషయంలో పోలీసుల పనితీరు ఎంతో అద్భుతమని ఆయన పేర్కొన్నారు. అలాంటి పోలీసులకు అందరం బాసటగా నిలుద్దామని వివరించారు. అందరికీ నమస్కారాలు. విధి నిర్వహణలో, శాంతి భద్రతల పరిరక్షణలో, ఆత్మత్యాగానికి కూడా ఎన్నుకాడకుండా ఈ దేశాన్ని, మన ప్రాంత ప్రజలను కాపాడేటువంటి వ్యక్తులు పోలీసు వారు. ఈ విధి నిర్వహణలు ఎటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొని మనల్ని రక్షించేటువంటి పోలీసు వారు అమరులైన రోజున జరుపుకునేటువంటి ఈ కమామరేషన్ డే పోలీసుల సంస్కరణ డేగా అభివర్ణించారు. మనందరం కూడా, ప్రజలందరూ కూడా పోలీసుల యొక్క సేవలను, పోలీసులు తీసుకునే ధైర్య సాహసాలను మనందరం కూడా కొనియాడాలి. వారు మనల్ని రక్షించే క్రమంలో వాళ్ళ ఆత్మ బలిదానాలకు గురైనటువంటి వ్యక్తులందరి మీద మనందరం కూడా శాంతిని, ప్రగాఢ సానుభూతిని తెలియజేయాల్సిన అవసరం మనందరికి కూడా ఉంది. ఈ సందర్భంగా మరొక్కసారి వారందరికీ కూడా, పోలీసు వారిని అందరిలో కూడా ఆత్మస్థైర్యం ఉండాలి. నిరంతరం కూడా మమ్మల్ని కాపాడుకుంటున్నందుకు మీకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే దాంట్లో ప్రధాన భూమికి పోషించేది శాంతి భద్రతలు. ఆ శాంతి భద్రతను రక్షించే దాంట్లో పోలీసు వారు చూసేటువంటి చొరవ చాలా అమోఘమైనటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా అమరులందరినీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ రోజున పోలీస్ కమామరేషన్ డేగా అభివర్ణిస్తూ పోలీసులందరూ కూడా బాగుండాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.